ఎన్నో అవాంతరాలు అధిగమించి పరమేశ్ని అయితే అమరావతి రైతులు తెచ్చుకున్నారు మహాపాదయాత్రకు సంబంధించి. సో రేపు ఉదయం వారి పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే అమరావతి రైతులు ఈ పాదయాత్ర ఎన్నాళ్ళో చేసిన ఉద్యమం కానీ నిరసన శిబిరాలు కానీ దీక్షా శిబిరాలు కానీ నిరసన శిబిరాలు కానీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అండి. అయితే రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇచ్చాము తర్వాత ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది, అభివృద్ధి సాగుద్ది. వాళ్ళు దేనికోసం అయితే ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరుద్దని భావించారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని వంచన చేశారు, అంటే పచ్చిగా మాట్లాడితే దగా చేశారండి. మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించి అదొక తీవ్ర దిగ్భ్రాంతి రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా. అది ఎవరు ఊహించినది? అయితే అనుమానాలు ఉన్నాయి కానీ అంతటి దుస్సాహసం చేస్తారని ఎవరో కూడా ఊహించలేదు. ఎందుకంటే చేతిలో ఉన్న పాడికొండను ఎవరన్నా పగలగొట్టుకుంటారా? అది ఆశ్చర్యం కూడా కలిగించింది అందరికీ. అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళు కాబట్టి అప్పటికైనా అప్రతిహత విజయం సాధించి ప్రజల మద్దతు పొందారు కాబట్టి కొంత సంశయించారు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి కొన్ని ప్రాంతాల్లో. అయితే ఆయన మూడు ప్రాంతాలకే అభివృద్ధి అన్న ముసుగేసి ఆయన నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి కొంత అపోహలకు తావిచ్చింది. అయితే ఈ రైతులు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారో ఇదంతా మనకు తెలిసిందే. ఆ నిరసన గళాలని నొక్కారు, అణిచివేశారు, అరాచకం సృష్టించారు, దాడులు చేశారు, హేమైన పద్ధతులు అవలంబించారు. అయితే మధ్యలో వాళ్ళ ఉద్యమం ఎగసపడింది, దాడులకు గురయ్యారు, దుర్మార్గాలకి తెరదీశారు ప్రభుత్వం. పోలీసు దమనం కాకుండా అంతెంత కాదు. అయితే అది న్యాయస్థానాలు ఆశ్రయించారు, న్యాయస్థానాలు వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఆ ఉద్యమ రూపురేఖలో వాళ్ళు ఎంచుకున్న తీరు శాంతియుతంగా సంయమనంతో సహనంతో ఎన్ని ఆంక్షలు పెట్టినా భరించారు, ఎన్ని ఆటంకాలు సృష్టించినా సహించారు. దానికి తోడు కరోనా, ఈ వైరస్ వ్యాప్తి వల్ల కొద్దిగా మనకి ఆ ఉద్యమం చల్లారినట్టు అనిపించింది. కానీ ఎవరెళ్ళలో వాళ్ళు చేశారు, కోవిడ్ నిబంధనలు పాటించి చేసుకుంటూ వచ్చారు. ఇంత సుదీర్ఘంగా జరిగిన ఉద్యమం మన చరిత్రలో మనం ఎప్పుడు చూడలేదండి. ఇవాళ మహాపాదయాత్ర తలపెట్టారు. వాళ్ళు చేసింది ఏంటంటే అనుమతి కోరారు డీజీపీ గారిని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనుమతి కోరలేదు, నేను అనుమతి కోరను అన్నాడు. ఆయన ప్రభుత్వమే బతిమాలి ఆయన చేత నువ్వు అనుమతి కోరని, మీరు లెటర్ పెట్టండి మేము పర్మిషన్ ఇస్తామని బతిమాలి చేసింది. ఏంటి వాళ్ళ ప్రజాస్వామ్యతంగా ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన దుర్బుద్ధి ఎలా ఉంటుంది? పాదయాత్ర చేస్తున్నప్పుడు అడ్డుకుంటే ఇదిగో ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పడానికి అన్నమాట. అంటే అది ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ని రివర్స్ వ్యవహారం అంతా. వీళ్ళు అనుమతి కోరారు పద్ధతిగా, యథావిధిగా అంత రివర్స్ కదా, మేము అనుమతి ఏమన్నారు. అప్పుడు కోర్టుకు వెళ్ళారు, పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏంటండి కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు పాదయాత్ర చేసుకుంటున్నారు. డీజీపీ గారు కొన్ని ఆంక్షలు పెట్టాడు. కోర్టు ఏం చెప్పిందంటే మీరు కరోనా నిబంధనలకి అనుగుణంగా జాగ్రత్తగా డీజిల్ అయి పెట్టి పౌరు సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించకుండా మీ పాదయాత్ర మీరు చేసుకుంటే అనుమతి ఇచ్చారు. ఈయన ఇంకో 100 కారణాలు, ఇంకో 100 ఆటంకాలు, 100 నిబంధనలు ఆయన పెట్టాడు. ఎవరు పాటించారనుకోండి, ఇప్పుడు భారీ ఎత్తున ఉవ్వెత్తున ఎగసినట్టు వస్తున్నారు. ఆ 29 గ్రామాల ప్రజలు అక్కడ స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు. ఇక ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ ఈ కోర్టు అనుమతులు, డీజీపీ గారి తిరస్కరణలు, తర్వాత కోర్టు అనుమతులు, ఈ పాదయాత్ర సంకల్పం, ఇవన్నీ జనాల్లో ఒక ఆసక్తిని పెంచినాయండి. అందరి దృష్టి ఈ పాదయాత్ర మీద, అమరావతి మీద, రాజధాని భూమి ఇచ్చిన రైతుల మీద అందరి దృష్టి మళ్ళింది రాష్ట్రం. ఇక వీళ్ళ పాదయాత్ర సాగుతున్న కొద్దీ ప్రజలకి వాళ్ళు ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు అనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా వివరించి చెప్తారు. ఇప్పటికే చాలామందికి తెలుసు ఈ విషయం. మూడు రాజధానుల విషయాల అంశాన్ని రాష్ట్రంలో
80% మంది ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అసలు మూడు రాజధాని అంశమే అపభ్రంశం. అసలు ఆ విషయాన్నే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఒక రాజధాని ఉంది, దానికి భూములు రైతులు ఇచ్చారు, దాన్ని ఎందుకు కదుపుకోవడం? అంటే ఇక్కడ ఏమో ప్రభుత్వం తీవ్రంగా అప్పులు చేసేస్తుంది. ఈ అప్పుల నుంచి ఇప్పుడు ఒక రాజధాని కట్టుకోవడమే కష్టమని ఈయన ఆరోపించారు, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు మళ్ళీ మూడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడండి? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు నిధులు లేవు కదా, కొత్తగా ఒక రాష్ట్రం కట్టాలంటే మళ్ళీ ఇంత లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? లక్ష కోట్లు అనేటువంటిది వాళ్ళు ఒక్కొక్కరు చంపాలంటే పిచ్చిదనాలు కదా. అలాగా వాళ్ళు దీని మీద ఒక ముద్రపడేసి, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, లేకపోతే ముంపు ప్రాంతం అని, లేకపోతే కులాలకు ఆపాదించి రకరకాలుగా దాని మీద బురద జల్లారు. అన్నింటికి వెళ్ళి పాపం జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చారని చెప్పుకుంటూ వచ్చారు. కోర్టులు కూడా కొన్ని నిర్ణయాలు వాళ్ళ ఆరోపణలు తప్పని చెప్పారు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అభివృద్ధి కోసం అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. అంటే ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ వీళ్ళు కొత్తగా వచ్చేసింది ఏముంది అక్కడ? ఆల్రెడీ అభివృద్ధి అయి ఉంది, దాని వీళ్ళు కొత్తగా ఏం చేస్తారు వచ్చి? అక్కడ మళ్ళీ కాంట్రాస్ట్ వాళ్ళ నిర్ణయాల్లోనూ వాళ్ళు చెప్పిన దానికి. ఇప్పుడు ఏమి లేని చోట అభివృద్ధి ఏమైనా చేస్తే అభివృద్ధి అవుద్ది. దట్టు అక్కడ అమరావతి నుంచుకున్న ప్రదేశం, ఆ ప్రాంతం చుట్టుపక్కల గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, ఇవన్నీ చుట్టు ఆటల మధ్యలో ఉందండి. ఇక్కడ నివాస ప్రాంతాలు ఉన్నాయి, జన సమూహాలు ఉన్నాయి. అక్కడ ఈ రాష్ట్రం తాలూకు ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యాలయాలు ఏర్పడితే అక్కడికి నిత్యం రాకపోకలు సాగి రోడ్లు నిర్మాణాలు జరిగి కంపెనీలు వచ్చి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి అక్కడ ఒక యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే, హైదరాబాద్ 20 ఏళ్ళు పెట్టింది కదా సైబరాబాద్, హైదరాబాదు సికింద్రాబాద్ కాకుండా సైబరాబాదు రెడీ అయ్యి అందరికీ కనిపించి దాని తాలూకు ఫ్రూట్స్ లభించడానికి ఒక 20 ఏళ్ళు పెట్టింది అనుకోండి, ఓ 10 ఏళ్ళ లోపల జరిగిపోయింది అక్కడ. ఈ ఆసియాకన్ ఒక మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన భారతదేశం దక్షిణాదిలే పెద్ద నగరం ఉన్నది. బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు వీటికి కానీ మించిన నగరం అయిపోయినది. టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి వేగం నిర్మాణంలో వేగం పెరిగింది అక్కడ. అంచేత దాన్ని ఎలాగైతే కాలుతోటి 5 ఏళ్ళు వాయిదా వేస్తాడు ఆయన. ఇప్పుడు అక్కడ సగం జరిగిన నిర్మాణాల్లో అలాగే ఆగిపోయినాక అది వేరే కదా. ఈ రైతులకు తాలూకు ఆక్రోశం ఏంటంటే, వాళ్ళు ఆ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ రాజధాని మార్చడం అనేటువంటిది పెద్ద షాక్ వాళ్ళకి. ఆ షాక్లో కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు మిగతా ప్రజలు యాక్చువల్గా భూములు, రాజధాని భూములు ఇచ్చినప్పుడు రైతులందరూ కూడా అభినందించారు, వాళ్ళని గౌరవించారు, వాళ్ళు నిజంగా త్యాగమని అన్నారు. ఎందుకంటే ఒక ఎకరం ఇవ్వమంటే, ఒక అడుగు నేల ఇవ్వమంటే ఇవ్వం మనం. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఎకరం ఇస్తే పావు ఎకరం వెనక వస్తుంది వాళ్ళకి డెవలప్ చేసిన తర్వాత. అదంతా ఒక ఎత్తు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే విషం పోసేసి అందరూ మనసులు కలుషితం చేసేసారు. తర్వాత మూడు రాజధానులు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఇక్కడ ఏదో రాజధాని వచ్చేది నాకేమో ఎవరికేమో వరగదో, కానీ అడిగేదో ఒక ఆశ ఇక్కడికి వచ్చేది ఏదో అయిపోద్ది అని చెప్పేసి ఇలా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు భ్రమలు తొలగిన ఈ 2.5 ఏళ్ళు పాలన చూసిన తర్వాత ఇదంతా ఇటర బాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, ఇదంతా మోసం, పచ్చి మోసం. ఇక ఎవరినన్నా ఎలా నమ్ముతారు మీరు? రాజధాని అక్కడే ఉంటుంది, అమరావతిలోనే రాజధాని ఉంటుంది, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను అని మంత్రులు వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్పిన తర్వాత దాన్ని ఇక్కడ కాదు మూడు రాజధానులు ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒకటే ఉంటుంది, ఇలా రకరకాలు చెప్పిన తర్వాత ఇక ఎవరన్నా మీరేం చెప్పి నిజంగా చేద్దామని నమ్మరు ఇంకా. దానితోడు ఈయన అరాచక పాలన చూసిన తర్వాత జనాల్లో ఒక రకమైన మార్పు వచ్చింది. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. వీళ్ళు చెప్పింది ఓహో నిజమే కదా, వాళ్ళు చేసింది మన అందరి మద్దతు కూడా ఇవ్వాలి అనేటువంటి భావన ప్రజల్లో కలుగుద్దండి. ఎందుకంటే ఇనుము వేడెక్కిన తర్వాత దెబ్బేస్తే ఎలాగైతే ముంగుద్దో, ప్రజలు కూడా వాళ్ళకి అందరికీ సెగ తగిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పని ఇప్పుడు పూర్తిగా ఒప్పుకుంటారండి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వీళ్ళ పాదయాత్ర కూడా సాగుతున్న కొద్దీ ప్రజల మద్దతు అనూహ్యంగా పెరుగుతుంది. అప్పుడు మొదలెడతారు బహుశా వీళ్ళు ప్రకాశం జిల్లాలో ఎంటర్ అయ్యేటప్పటికో, లేకపోతే ఇవాళ సాయంత్రం రేపటికే మొదలెట్టే చాటంకాలో లేకపోతే గొడవలో ఇవన్నీ సృష్టించవచ్చు. నేను అనుకోవడం, నా కొంతమంది మిత్రులు చెప్పింది ఏంటంటే, ఇవాళ ప్రారంభానికే ఆటంకాలు సృష్టిస్తారు వీళ్ళు, ఆ గ్రామాలను నిర్బంధిస్తారు, ఒకరినొకరు కదలకుండా చేస్తారని అన్నారు ఒక ఆయన, రాజధానికి సంబంధించిన రైతు ఒక ఆయన. చేస్తారేమో అండి, ఇది ఒక ఆందోళన ఉందన్నట్టు. కాదండి,
ఖచ్చితంగా వాళ్ళు మీ జోలికి రారు, మీరందరూ ఈ ప్రారంభం ఎలా ఉందో చూసుకుంటారు, తర్వాత మొదలు పెడతారన్నాను నేను. ఖచ్చితంగా ఇవాళ ఎవడ ఆటంకపరచలేదు. ఇబ్రహీంపట్నం దగ్గర రేణుకా చౌదరి గారు వస్తే కొద్దిగా అక్కడ కొంచెం పోలీసులు వావరాక్షణ అనేటువంటి మనకు అలవాటైపోయింది 2.5 ఏళ్ళ నుంచి. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేయమంటే చేస్తున్నారో కూడా అర్థం అవ్వకుండా చేస్తున్నారు. నిన్నగాక మన విజయవాడలో ఆ ప్రకాశం బ్యారేజ్ మీద ఎవరు ఐస్ క్రీమ్ అమ్ముకుంటా కుర్రండి, పాపం ఒక ఆయన ఎద్దులా ఉన్నాడు, అక్కడ కొట్టేస్తున్నాడు పోలీసు అతను. అలాగే గౌరవం ఎలా ఉంటుందో చెప్పండి, వాడు కడుపు పట్టుకోటు కోసం ఏదో ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నాడో, అతని వల్ల ఏ రకంగా ఎవరికైనా హాని జరుగుద్ది, ఎవరికైనా నష్టం జరుగుద్ది చెప్పండి. ఏంటండి తప్పు కదా, ఇంత పొట్టేసుకుని ఉన్నాడు మళ్ళీని అతను, తప్పు కదా అది. వాడిని ఏం చేయగలుగుతాడు, అతను బలహీనుడు. ఇప్పుడు మనం ఎలాగ గబుక్కం దురుసుగా మాట్లాడగలం తప్ప, ఇప్పుడు అతను ప్రవర్తించిన విధానానికి మనం ఏం చేయగలం అతన్ని? అది వాళ్ళకి వచ్చిన వెసులుబాటు. మేమేం చేసినా ఇప్పుడు ఏదో చర్యలు తీసుకుంటా ఉంటారు, ఏదో పంపిస్తారు, కొద్దిగా రిమార్క్ రాస్తారు, లేకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి వాడి ముజాయిని తీసేస్తారన్న భయం ఉంటే వాడు ఒళ్ళు దగ్గరటి పనిచేస్తాడు కదా, అంత పొగరేటి, అంత ఒళ్ళు బలిపేటి అతనికి, తప్పు కదండి అది. ఆడ బట్టి స్వభావపరంగా ఇంత పొట్ట పని చేసుకుంటాడు, తినేసి ఆవిడ దొరికిన డబ్బులు ఆవిడ దగ్గర దొబ్బుతూ ఆడ దగ్గర ఏంటండి, ఇది అన్యాయం కదా. ఈ టైప్ ఓవర్ యాక్షన్ మొదలెడతారు రేపటి నుంచి, దాన్ని వీటికి ఎదుర్కొంటారులేండి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ప్రజల మనసుల్లో ఈ ఉద్యమానికి మద్దతు వచ్చిందో ప్రజల నుంచి, ప్రజలు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందో, పోలీసులు కూడా గమనిస్తారో, ఆ బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ప్రజలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడో, బుద్ధిహీనుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో, వాళ్ళకి బడితి పూజ జరుగుద్దండి. ఇప్పటి వరకు పోలీసులు ప్రజలను కొట్టారు, ప్రజలను పోలీసులను కొట్టడం అనేటువంటిది మనం బహుశా చూడబోతున్నాం.